మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు టాలీవుడ్లో క్రేజీ హీరోగా ఉన్న సంగతి తెలిసిందే ఎందుకు క్రేజీ అంటే ఆయనకి ఇప్పటికీ అరవై ఏళ్ళు పైపడ్డాయి కానీ తన కొడుకుతో పాటు పోటీ ఇస్తున్నారంటే ఆయనలోని చలాకితనం సినిమాల పట్ల ఆయన చూపిస్తున్న డెడికేషన్ అభిమానులపైన ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ ఎంత ఉందో ఈజీగా అర్థమవుతోంది సో మెగాస్టార్ చిరంజీవి అనుకుంటే హ్యాపీగా తిని కూర్చోవచ్చు కానీ ఆయన ఈ ఏజ్లో కూడా సినిమాలు తీస్తూ అద్భుతమైన డాన్స్లు ఫైట్లు చేస్తూ మరి తన శక్తికి మించిన అవుట్పుట్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు సో రికార్డు బద్దలు కొట్టే కలెక్షన్ ఇచ్చే సినిమాలను మరి చేయడం ఆయనకు అలవాటు అదే రివాజ్గా కూడా మారుతుంది అందుకే ఈ కాంబినేషన్లో ఎప్పుడు సినిమా రావాలని అందరూ అనుకున్నారు అదే కాంబినేషన్ తెలుసా రాజమౌళి చిరంజీవి చిరంజీవి రాజమౌళి కాంబినేషన్లో మగధీర లాంటి సినిమా వస్తే ఎలా ఉంటుంది సో ప్రస్తుతం ఆయన ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్ని డిజైన్ చేస్తున్నారట రాజమౌళి ఎస్ చిరంజీవి రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తుందని సమాచారం అది కూడా మహాభారతం నా చివరి సినిమా మహాభారతం అని రాజమౌళి పలుసార్లు చెప్పారు రెండు పాటలుగా తీస్తానని ఈ సినిమా దాదాపు ఐదేళ్లు పడుతుందంటూ చెప్పారు మరి ఇందులో ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక అద్భుతమైన పాత్ర చేస్తారని తనదైన స్టైల్లో చెప్పారు రాజమౌళి కానీ ఆ పాత్ర ఏంటనేది రివీల్ చేయలేదు సో సీనియర్ మోస్ట్ హీరో కాబట్టి ఆయన కూడా అలాంటి క్యారెక్టర్ ఏదైనా ఇస్తారా మరి పాజిటివ్ వైబ్స్తో ఉండాలి మహాభారతంలో పాజిటివ్ క్యారెక్టర్లు చాలా తక్కువ మరి అయితే చిరంజీవికి ఎలాంటి క్యారెక్టర్లు చూపిస్తారని అభిమానులు వెయిట్ చేస్తున్నారు సో మహాభారతంలో చిరంజీవి క్యారెక్టర్ గురించి తెలిస్తే ఆ అభిమానులకి పూనకాలే అంటున్నారు మరి ఖచ్చితంగా అది పాజిటివ్ క్యారెక్టర్ కాకపోతే మరి ఇస్తారు ఖర్చుకి